హాయ్ ఎవరీవన్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి అప్రెంటిస్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో 1/7/2018, ఇక లాస్ట్ డేట్ చూసినట్లయితే 31/7/2018. సో ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్రెంటిస్ టైం డ్యూరేషన్ ఎంత, సో ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళకి చిన్న రిక్వెస్ట్, మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దానిపైన ట్యాప్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన కూడా ట్యాప్ చేయండి. అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అండ్ అలాగే మీరు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకే. అండ్ ఇప్పుడు వచ్చేసి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి వేకెన్సీస్, ట్రేడ్ వైజ్ వేకెన్సీస్ చూసినట్లయితే కోపా 86, స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ 17, స్టెనోగ్రాఫర్ హిందీ 16, ఫిట్టర్ 70, ఎలక్ట్రీషియన్ 40, వైర్మెన్ 40, ఎలక్ట్రానిక్ మెకానిక్ 5, ర్యాక్ మెకానిక్ 5, మోటార్ వెహికల్ మెకానిక్ 8, డీజిల్ మెకానిక్ 16, వెల్డర్ 40, प्लंबर 10, मैसन 10, पेंटर 10, कारपेंटर 10, ड्रॉसमैन सिविल 5, ड्रॉसमैन मैकेनिक 4, मैकेनिक 10, टर्नर 10, सर्वेयर 10, शीट मेटल वर्कर 10. सो टोटल को 432 अप्रेंटिस अनेवी दींట్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కేటగిరీ వైస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఈ PDF లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, సో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మీరు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, అదేవిధంగా ITI కంప్లీట్ చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ చూసినట్లయితే మీరు 1/7/2018 నాటికి 15 years కంప్లీట్ అయి ఉండాలి, 24 years క్రాస్ అవ్వకూడదు. ఇక SC/STకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, 3 years వచ్చేసి OBCకి ఉంటుంది, 10 years వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్, అదేవిధంగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి కమ్యూనిటీ వైజ్ ఏ డేట్ మధ్య ఆ క్యాండిడేట్స్ పుట్టి ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పీరియడ్ చూసినట్లయితే మీకు 1 year అనేది ఉండడం జరుగుతుంది. సో 1 yearలో మీకు స్టైఫెండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవ్రీ మంత్. ఇక ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, సో మీకు 10th మరియు ITIలో వచ్చిన మార్క్స్ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి, 1/7/2018 టు 31/7/2018. సో అదేవిధంగా మీరు ఎలాంటి ఫిజికల్ కాపీ సెండ్ చేయనవసరం లేదని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి కింద జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు www.apprenticeship.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు దాంట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు SC/ST క్యాండిడేట్ అయితే మీరు రీసెంట్గా తీసిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అప్లై చేసే ముందు ఈ PDFని కంప్లీట్గా చదివి అప్లై చేయండి. అదేవిధంగా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, లేదా ఇక్కడ హెల్ప్ లైన్ కాంటాక్ట్ ఇవ్వడం జరిగింది. ఆఫీస్ ల్యాండ్లైన్ నంబర్ 07752243635. సో మీరు ఈ నంబర్కి ఆఫీస్ అవర్స్లో కాల్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్. ఒకవేళ ఈ జాబ్ నోటిఫికేషన్ మీ అర్హతకు తగిన కాకపోతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.